సుడికాలి సుధీర్ తన డాన్స్ టాలెంట్స్తోనూ అలాగే యాంకరింగ్ టాలెంట్తోనూ బుల్లితెర పైన ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన పేరు తెచ్చుకున్నారు యాక్చువల్గా కామెడియన్గా ఎంట్రీ ఇచ్చాడు మెజిషియన్ అయినా తన కామెడీతో అందరినీ అట్రాక్ట్ చేశారు అందరినీ తన మాయలో పడేశారు ఈ మంత్రగాడు సో ఎంతో చక్కగా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు రోజు రోజుకి లక్షల కొద్ది ఫ్యాన్ బేస్ అయితే పెరుగుతూనే ఉంది అందుకే ఇప్పుడు ఈ బుల్లితెర స్టార్ హీరో కాస్త వెండితెర స్టార్గా మారబోతున్నారు సుడిగాలి సుధీర్ సాఫ్ట్వేర్ సుధీర్గా మారినా కమర్షియల్గా సక్సెస్ రాలేదు త్రీ మంకీస్ అన్నా పెద్దగా ఉపయోగం లేకపోయింది కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఒక మంచి హిట్ కొట్టాలని కాలింగ్ సహస్రత రాబోతున్నారు ఇక బుల్లితెరపై తన ప్రయాణాన్ని మాత్రం ఆపిరేదే లేదు తన ఉన్నంత వరకు ఎంటర్టైన్మెంట్కే తన జీవితం అంకితం అంటాడు అందుకే అంతలా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయాడు మన సుడిగాలి సుధీర్ లేటెస్ట్గా తను చేసినటువంటి ప్రతి పర్ఫార్మెన్స్ కూడా హైలైట్ అవుతూనే ఉంటుంది ముఖ్యంగా రష్మి తన పక్కన నిలబడిందంటే చాలు అలా వీపున్న రెండు రెక్కలు వచ్చి గాలిలో ఎగిరిపోతున్న పక్షిలా మారిపోతారు వాళ్ళిద్దరినీ చూసిన ప్రేక్షకుల మనసులు కూడా గా వాళ్ళు తేలిపోతూ ఉంటాయి ఇక లేటెస్ట్గా డి థర్టీన్ కింగ్స్ వర్సెస్ క్వీన్స్ ప్రోగ్రాంలో సుధీర్కి ఒక టాస్క్ వస్తుంది అది రష్మి ఇంకా దీపిక ఇద్దరు కలిసి ఇచ్చిన టాస్క్ అంటే ఓడిపోయిన వాళ్ళు ఒక టాస్క్ చేయాలి కదా సారంగతరియా పాటకి డాన్స్ చేయాలని చెప్తే ఇక ఆది ఇంకా సుధీర్ ఇద్దరు కలిసి రెండు షాళ్లు తీసుకుని డాన్సులు పర్ఫామ్ చేస్తారు ఏమైందో ఏమో తెలియదు కానీ సుధీర్ ఇంకా ఆది డాన్సులు చేస్తుంటే మధ్యలో రష్మి వచ్చి జాయిన్ అయిపోయింది వెంటనే దీపికా కూడా వచ్చింది అనుకోండి కానీ కెమెరా ఫోకస్ అంతా రష్మి ఇంకా సుధీర్ పైన పెట్టింది పక్కన దీపిక ఆది ఏం చేస్తున్నారో ఎవరికీ తెలీదు ఇక్కడ మాత్రం సుడిగాలి సుధీర్ రష్మి సారంగ దర్యా పాటకి దుమ్ములే పొదిలేశారు సో రష్మి అయితే రెచ్చిపోయింది అనుకోండి గుడియా గుడియా అంటూ ఉగాది ఈవెంట్లో ఎంత మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిందో అది ఇంకా కళ్ళల్లోనే ఉంది మరొకసారి అద్భుతంగా సుధీర్ పక్కన డాన్స్ చేయడంతో మరోసారి ఈ వీడియో ట్రెండింగ్గా నిలిచింది ఇద్దరి కెమిస్ట్రీ ఏమైనా రచ్చరచ్చే